हेलो माय डियर फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PNG ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అందరికి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ 6 స్టాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న సిచువేషన్స్ లో నేను అనాలసిస్ చేస్తే నాకు మంచిగా అనిపించిన ఒక 6 స్టాక్స్ అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ యు హావ్ టు డు యువర్ ఓన్ రీసెర్చ్. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. డు యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అందరికీ నేను సారీ చెప్పాలనుకుంటున్నానండి. కారణం ఏంటి అంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు రెగ్యులర్ గా మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. సో దేర్ ఆర్ 3 రీజన్స్ అండి. ఒకటి, నేను ఇండియాలో ఉండట్లేదు. రెండవది, నేను వర్కింగ్ పర్సన్ ని. మూడవది, వితౌట్ అనాలిసిస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉండట్లేదు కాబట్టి ఇక్కడ టైమింగ్స్, ఇండియన్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి ఇండియన్ టైం 9 అవుతుంది. సో ఆఫ్టర్ 9 నేను అనాలిసిస్ చేయాలంటే మినిమం 3 అవర్స్ తీసుకుంటుంది నాకు. సో 3 అవర్స్ అంటే ఇండియన్ టైం 12 అయిపోతుంది. సో ఇండియన్ టైం 12 o'clock పోస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను అవాయిడ్ చేయడం జరిగింది. సో వీకెండ్స్ లో నాకు వీలున్నప్పుడు మాత్రం నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. అది కూడా పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారం ఏదైతే అనాలిసిస్ ఉంటుందో అది చేసిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎవ్రీవన్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. కాకపోతే కమింగ్ డేస్ లో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. అలాగే ఈ మధ్యలో మన ఛానల్లో జాయిన్ బటన్ ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో కేవలం మన ఛానల్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసిన వారిని మాత్రమే యాడ్ చేస్తానని చెప్పడం జరిగింది. దాని వెనకాల ఎటువంటి ఉద్దేశం లేదండి. మన ఛానల్ ద్వారా ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళు ఫర్దర్ గా ఇంట్రాడే ట్రేడింగ్స్ గురించి ఇంకొకరిపైన డిపెండ్ అవడం ఇష్టం లేక ఇంట్రాడే ట్రేడింగ్ లో ఉన్న రిస్క్ ని దృష్టిలో పెట్టుకుని ఒక సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఏదైతే స్టాక్స్ అవసరం ఉంటాయో వాటిని మన ఛానల్ ద్వారా ఎవరైతే ఓపెన్ చేశారో అకౌంట్స్ వాళ్ళకి తెలియజేయడానికి అని చెప్పేసి నేను వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది కమెంట్ చేయడం జరిగింది, మేము వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కాలేకపోతున్నాము, మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ వే ఉందా అని చెప్పేసి. సో దాని గురించి మాత్రమే జాయిన్ బటన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో జాయిన్ బటన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ లో ఆల్రెడీ మాక్సిమం లిమిట్ అనేది 256 మెంబర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువగా యాడ్ కాలేరు. సో అందువల్ల జాయిన్ బటన్ ద్వారానే మీరు యాడ్ అవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు నా స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితేనే. మార్కెట్స్ అనేవి స్పెక్యులేటివ్, మార్కెట్స్ ని ఎవరూ పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేరు. సో నేను ప్రిడిక్ట్ చేస్తున్న స్టాక్స్ కూడా కేవలం నా అనాలిసిస్ ప్రకారమే. వీటిలో కొన్ని వర్క్ అవ్వచ్చు, కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో తెలియజేసిన స్టాక్స్ అయినా సరే, ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో తెలియజేసిన స్టాక్స్ అయినా సరే. కాకపోతే ఈ స్టాక్స్ అన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మాత్రమే. సో మార్కెట్స్ లో 2 types ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి, ఒకటి డౌన్ ట్రెండ్, మరొకటి అప్ ట్రెండ్. సో ఎలాగైతే 2 types ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయో అలాగే 2 types ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి రీట్రేస్మెంట్ ఫేజ్, రెండవది బ్రేక్అవుట్ ఫేజ్. సో ఏప్రిల్ 2nd week లో చూసినట్టయితే మనం రీట్రేస్మెంట్ ఫేజ్ చూడవచ్చు ఇక్కడ. సో 15th తర్వాత ఏదైతే మార్కెట్స్ అనేవి బాటమ్ అప్ అయిపోయి అక్కడ నుంచి రికవరీ అయ్యాయో ఇది రీట్రేస్మెంట్ ఫేజ్ అంట. సో ఇక్కడ ఎవరైనా సరే లంసమ్ అమౌంట్స్ ని ఇన్వెస్ట్ చేయవచ్చు, కాకపోతే మనం ప్యానిక్ లో ఉంటాం, మార్కెట్స్ అనేవి మళ్ళీ ఫర్దర్ ఫాల్ అవ్వచ్చు అని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి కూడా మార్కెట్స్ అనేవి మంచి ర్యాలీ తీసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆల్రెడీ మార్కెట్స్ అనేవి మనం లోయెస్ట్ ప్రైస్ నుంచి ఈ స్టాక్ ని చూసాం కాబట్టి హైయెస్ట్ ప్రైస్ లో లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతూ ఉంటాం. సో ఇలాంటి టైంలో మాత్రం మనం 1:2:3 అనేది అయితే యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బ్రేక్అవుట్ ట్రెండ్ అని ఎందుకన్నాము అంటే చూడండి, ఫస్ట్ బ్రేక్అవుట్ అనేది 214 లెవెల్స్ లో వచ్చింది. మళ్ళీ ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ రివర్స్ మళ్ళీ టచ్ అవడానికి ప్రయత్నం చేసింది, కానీ బాటమ్ ఇంతకు ముందు ఏదైతే ఇక్కడ హైయెస్ట్ టాప్ ఏర్పరిచిందో దాన్ని బ్రేక్ చేసిందో ఆ లెవెల్స్ అయితే టచ్ కాలేకపోయింది. సో ఇదాన్ని సపోర్ట్ గా తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2nd breakout అనేది 256 లెవెల్స్ లో ఇచ్చింది. కేఎస్ ఇంటర్నేషనల్ చూపిస్తున్నాను నేను. సో 256 లెవెల్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది టాప్ గా 294 వరకు వెళ్ళింది. ఆ తర్వాత కూడా 256 ని టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్స్ ని సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్ 296 ని బ్రేక్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో 296 అనేది మళ్ళీ దీనికి సపోర్ట్ గా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో 296 వరకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీ తీసే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ 296 ని స్ట్రాంగ్ గా బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్, ఆ తర్వాత మళ్ళీ ఈ స్టాక్ లో మనం ఫర్దర్ కరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది మనకి టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కేఈసి ఇంటర్నేషనల్ లో ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక
290 లెవెల్స్ ని మనం సపోర్ట్ గా తీసుకొని దీంట్లో ట్రేడ్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ ఇది 307 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో మంచి బుల్లిష్ ర్యాలీ అయితే దీంట్లో కనిపిస్తుంది. దీని యొక్క రిజల్ట్స్ అనేవి కూడా బాగున్నాయి. కేవలం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే కాకుండా మనం ఎంఎస్ఈడి అండ్ ఆర్ఎస్ఐ ని కూడా కన్సర్న్ చేయాలి. సో ఆర్ఎస్ఐ లో చూడండి, ఎప్పుడైతే ఇది 70 లెవెల్స్ ని బ్రేక్ చేసిందో ఆ తర్వాత మనకి బుల్లిష్ ర్యాలీ అనేది అయితే మార్కెట్ లో కనిపించింది. డిసెంబర్ 2019 లో చూసినట్టయితే మనకి ఇక్కడ 288 లెవెల్స్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అనేది మళ్ళీ అప్పర్ సైడ్ 343 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ జూన్ 2020 చూసినట్టయితే బ్రేక్అవుట్ ఇచ్చింది 230 లెవెల్స్ లో. 230 లెవెల్స్ నుంచి ప్రజెంట్ చూసుకున్నట్టయితే 307 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో ఆర్ఎస్ఐ అనేది మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో దీంట్లో స్ట్రాంగ్ మొమెంటం ఉంది అనేది అయితే అర్థమవుతుంది. అలాగే ఎంఎస్ఈడి చూసుకున్నా కూడా ఎంఎస్ఈడి సిగ్నల్ లైన్ అనేది ఎంఎస్ఈడి లైన్ అయితే బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్తూ ఉంది. సో ఇది కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉండడానికి అయితే మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది. అలాగే వాల్యూమ్స్ చూసినా కూడా మనకి పాజిటివ్ గా హైయెస్ట్ వాల్యూమ్స్ అయితే దీంట్లో ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో కేఈసి ఇంటర్నేషనల్ అనేది ఫర్దర్ గా అప్పర్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో టూ ఫేజెస్ నేను ఎందుకు చెప్పాను అంటే గనక లంసమ్ అమౌంట్స్ తో ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ మూమెంటం లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. సో 1:2:3 ఫార్ములా అయితే మీరు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్స్ లో యూజ్ చేయాలి. సో ఇందులో మనం 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో ఓవరాల్ గా ఫస్ట్ చూడాలనుకుంటే డిసిఎం శ్రీరామ్ అండి. డిసిఎం శ్రీరామ్ మీరు టికర్ టేబుల్ లో చూసినట్టయితే ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి, ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. డిసిఎం శ్రీరామ్ చూసుకున్నట్టయితే ప్రెసెంట్ 358 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. దీని గురించిన డీటెయిల్స్ మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మెంబర్స్ అయినట్టయితే కనుక మీరు మన ఛానల్ పైన కమ్యూనిటీ ట్యాబ్ పైన క్లిక్ చేసినట్టయితే ఎవ్రీ మార్నింగ్ మీకు 3-4 స్టాక్స్ గురించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తూ ఉంటాను. సో అలాగే కొన్ని ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, బై డిపెండ్ అపాన్ ద టైం. కాకపోతే ఇవన్నీ కూడా పొజిషనల్ ట్రేడర్స్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మాత్రమే. ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి దీన్ని అవాయిడ్ చేయవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ గురించి నేను ఎటువంటి స్టాక్స్ ఇవ్వట్లేదు. సో అలాగే డిసిఎం శ్రీరామ్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 20 ఇయర్స్ లో 4767% రిటర్న్స్ ఇచ్చింది. 7 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 358 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది డైవర్సిఫైడ్ కెమికల్ సెక్టర్ కంపెనీ. దీని యొక్క ప్రొడక్షన్ అనేది షుగర్ ప్రొడక్షన్ ఉంది, క్లోరిన్ ప్రొడక్షన్ ఉంది, అలాగే ఆగ్రో కెమికల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, 5523 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, లో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క రిటర్న్స్ చూసినట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ అనేది రిటర్న్ గ్రోత్ అవుతూ కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ 2020 చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్ అనేవి 2019 కంటే తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ లాస్ట్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఇవ్వడం ద్వారా దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క డివిడెండ్స్ హిస్టరీ చూసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, లో ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనమాట. సో ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంది. దీనినే ఎందుకు డిసైడ్ చేయడం జరిగింది, డిసిఎం శ్రీరామ్ యొక్క స్టాక్ పిఈ చూసుకున్నట్టయితే 9.71 కనిపిస్తూ ఉంది, ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 28 రూపీస్ కనిపిస్తూ ఉంది. సో 28 టైమ్స్ ఇండస్ట్రీ పిఈ ఉంటే 9 టైమ్స్ మాత్రమే స్టాక్ యొక్క పిఈ ఉండడం అనేది మనకి లోయెస్ట్ వాల్యుయేషన్స్ లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో అనేది 0.34 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 37.16 కనిపిస్తూ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా మనకి 3 కంటే బిలో ఉండాలి. సో 3 అనేది ఉంది. సో డెట్ అనేది 2150 క్రోర్స్ ఉన్నప్పటికీ ప్రాఫిట్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది మన లిమిటేషన్స్ లో అయితే ఉంది. ఆర్ఓసిఈ చూసినా ఆర్ఓఈ చూసినా కూడా 18% కంటే ఎబో కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 67% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ లో 2.4% ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సెకండ్ కంపెనీ వచ్చేసి కేఈసి ఇంటర్నేషనల్ అండి. కేఈసి ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్ తో చూసుకున్నట్టయితే తక్కువగా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1 ఇయర్ లాస్ట్ ప్రైస్ కంటే చూసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ 6% పెరిగిన స్టాక్. సో ఇది ఆల్రెడీ 307 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి 300 బిలో అయితే ఇదాన్ని ఎంట్రీ ప్రైస్ ని అట్రాక్టివ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది 7909 క్రోర్స్ గా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయడానికి వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ లో మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కేఈసి ఇంటర్నేషనల్ అనేది 1192 క్రోర్స్ వర్త్ ఉండే
ఆర్డర్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది అని చెప్పేసి. దాని వల్ల ఇది లాస్ట్ వన్ మంత్ లో ఆల్మోస్ట్ 15% వరకు ర్యాలీ తీయడం కనిపిస్తుంది. సో చాలా మంచి ర్యాలీ అనేది అయితే దీంట్లో కనిపించింది అనమాట. సో దీని యొక్క రిటర్న్ చూసుకున్నట్టయితే ఇది 2006 లో రిజిస్టర్ అయిన కంపెనీ, లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ఇది 264% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ 1 ఇయర్ లో చూసుకున్నట్టయితే ఇది మంచి బ్రేక్అవుట్ పొజిషన్ లో కనిపిస్తుంది. దీని యొక్క ఫండమెంటల్ చూసుకున్నట్టయితే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసీఈ అనేది 20% కంటే ఎక్కువ ఉంది, విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2% కంటే ఎక్కువగా ఉంది, ఇది కాస్త మనకి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కనిపిస్తుంది. సో మీరు 300 లెవెల్స్ కంటే బిలో వస్తే కనుక కేఈసీ ఇంటర్నేషనల్ లో ఎంట్రీ గురించి ఆలోచించండి. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది కూడా కాస్త ఎక్కువగా ఉంది, కాకపోతే ఆర్డర్స్ కొత్తగా ఎక్కువగా వచ్చాయి కాబట్టి దీంట్లో ప్రాఫిట్స్ అనేవి కమింగ్ ఇయర్స్ లో పెరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ కూడా 50% కంటే ఎబో ఉంది, లాస్ట్ 3 ఇయర్స్ లో దీంట్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. స్టాక్ యొక్క పిఈ అనేది 14 టైమ్స్ ఉంటే ఇండస్ట్రీ పిఈ అనేది ఆల్మోస్ట్ 12 టైమ్స్ కనిపిస్తుంది. సో ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నట్టయితే సేమ్ రేంజ్ లో అయితే స్టాక్ ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. థర్డ్ స్టాక్ వచ్చేసి బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ అండి, ఇది 602 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇంటెన్సివ్ వాల్యూ కంటే బిలో ఉంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్ తో చూసుకున్నట్టయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇది 4641 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, ఇది సిమెంట్ సెక్టర్ కంపెనీ. దీని యొక్క బ్రాండ్ చూసుకున్నట్టయితే మనకి బిర్లా సిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దీన్ని 100% అనలిస్టులు రికమెండ్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క ఫోర్కాస్ట్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి కమింగ్ 1 ఇయర్ లో దీన్ని లోయెస్ట్ రిటర్న్స్ అయితే 610 రూపీస్ వరకు వెళ్ళవచ్చు, మీడియం అయితే 786 రూపీస్, అంటే 30% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మంచి ప్రాఫిట్స్ కడుతూ కమింగ్ ఇయర్ లో చూపించినట్టయితే ఇది 870 రూపీస్ వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఫోర్కాస్ట్ అనలిస్ట్ చెప్తూ ఉన్నారు. దీని యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చూసినట్టయితే రిటర్న్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, 2016 కంటే 17 లో పెరగడం కనిపిస్తుంది, 2017 కంటే 18 లో రెవెన్యూ అయితే పెరిగింది, ప్రాఫిట్స్ అయితే తగ్గడం జరిగింది 29%. ఆ తర్వాత 19 లో చూసుకున్నట్టయితే రెవెన్యూ 14% పెరిగితే ప్రాఫిట్ అనేది 66% పెరగడం జరిగింది. 2020 లో చూసుకున్నట్టయితే రెవెన్యూ 5% పెరిగితే ప్రాఫిట్స్ అనేది 97% పెరగడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా వరకు మోతిలాల్ ఓస్వాల్, ఎస్ సెక్యూరిటీస్, ఆనంద్ రాతి, సో వీళ్ళందరూ కూడా 790 రూపీస్ నుంచి 943 రూపీస్ వరకు టార్గెట్ ప్రైస్ ఇస్తూ దీంట్లో బై చేయవచ్చు అని చెప్పేసి అయితే రిఫర్ చేస్తూ ఉన్నారు. క్యాష్ డివిడెండ్ చూసుకున్నట్టయితే ఇది 2019 ఆగస్ట్ లో 7.5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ. డివిడెండ్ అనేది కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉన్న కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్ చూసినట్టయితే మనకి స్టాక్ యొక్క పిఈ అనేది 10 టైమ్స్ కనిపిస్తుంది, ఎక్కడైతే ఇండస్ట్రీ పిఈ అనేది 15 టైమ్స్ ఉంది. సో ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క పిఈ అనేది డిస్కౌంట్ ప్రైస్ లో మనకు కనిపిస్తుంది. బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 624 ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది చాలా లోవర్ వాల్యుయేషన్స్ లో 1 కంటే బిలో ఉంది, విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నా 55 రూపీస్ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది హెవీగా ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ లో డెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దీంట్లో కూడా డెట్ అనేది ఎక్కువగా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 62% కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ కూడా 50% కంటే ఎక్కువ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 10 కంటే ఎక్కువ కనిపిస్తుంది, విచ్ ఈస్ అట్రాక్టివ్ అనమాట. సో దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా మనకి 62% అనేది కన్సిస్టెంట్ గా కనిపిస్తుంది. పబ్లిక్ దగ్గర కేవలం 18.9% అనేది ఉంది. సో పబ్లిక్ దగ్గర ఎప్పుడైనా సరే 30% కంటే బిలో ఉండేలా చూడండి, అప్పుడు మీకు స్టాక్ లో ఎక్కువగా స్పెక్యులేషన్ అనేది ఉండదన్నమాట. సో ప్రమోటర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మనకి స్టాక్ లో ఫాలింగ్ అనేది తక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి మీరు trendline.com లో చూడవచ్చు. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు చూడవచ్చు. దీని యొక్క వాల్యుయేషన్స్ కూడా ఇక్కడ చూడండి, డ్యూరబిలిటీ స్కోర్ అనేది 70 ఇస్తే వాల్యుయేషన్ స్కోర్ అనేది 52 ఉంది, మొమెంటం స్కోర్ అనేది 46 కనిపిస్తుంది. సో స్టాక్ అనేది స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండర్ రాడార్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సిసిఎల్ ప్రొడక్ట్స్ అండి. సిసిఎల్ ప్రొడక్ట్స్ అనేది 254 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఎవరైతే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ని మిస్ అయ్యామనుకుంటూ ఉన్నారో, టీ అండ్ కాఫీ సెక్టార్ లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనేది మన వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది, చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే దాన్ని మిస్ అయ్యామనుకుంటూ ఉన్నారో వాళ్ళు సిసిఎల్ ప్రొడక్ట్స్ ను కూడా కన్సిడర్ చేయవచ్చు, ఎందుకంటే టీ అండ్ కాఫీ సెక్టార్ అనేది కమింగ్ డేస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీని యొక్క బ్రాండ్స్ చూసినట్టయితే కాంటినెంటల్ స్పెషల్, కాంటినెంటల్ ప్రీమియం, కాంటినెంటల్ సుప్రీం అని చెప్పేసి ఇన్స్టాంట్ కాఫీకి సంబంధించిన కాఫీ మేకర్ కంపెనీ ఇది. దీన్ని కూడా 100% అనలిస్టులు రికమెండ్ చేస్తూ ఉన్నారు.
దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 3383 కనిపిస్తుంది. లో రిస్క్ కంపెనీ 1.32 times అనేది నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్లయితే రిస్క్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్ లో ఇది 9% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఏ ప్రైస్ లో అయితే ఉందో ప్రెసెంట్ కూడా అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 1 ఇయర్ తో కంపేర్ చూసుకున్నట్టయితే మనకి 4% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సిసిఎల్ ప్రొడక్ట్స్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే ఇది 254 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. బుక్ వాల్యూ అనేది చూసుకున్నట్టయితే 69 రూపీస్ కనిపిస్తూ ఉంది. సో బుక్ వాల్యూ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది 3.64 ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ యావరేజ్ అని చెప్పవచ్చు. కాకపోతే ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ చూడండి, 18% కంటే ఎబో ఉంది, విచ్ ఇస్ అట్రాక్టివ్. అలాగే డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3 కంటే బిలో ఉంది. ఇండస్ట్రీ పిఈ 16.52 ఉంటే స్టాక్ యొక్క పిఈ అనేది 19.93 కనిపిస్తూ ఉంది. సో దీంట్లో పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 66 ఉంటే సిసిఎల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 19.93 కనిపిస్తూ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేయడం వెనకాల రీజన్ ఏంటి అంటే దీని యొక్క జూన్ రిటర్న్స్ అనేవి చాలా బాగున్నాయి. 38 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ని చూపించిన కంపెనీ. ప్రీవియస్ సేమ్ జూన్ క్వార్టర్ లో ఇది 35 క్రోర్స్ ప్రాఫిట్ చూపించింది. సో దానికంటే 3 క్రోర్స్ ప్రాఫిట్స్ అనేది పెరగడం జరిగింది. రెవెన్యూ చూసుకున్నా కూడా మార్చ్ క్వార్టర్ తో చూసుకుంటే రెవెన్యూ పెరిగింది, అలాగే జూన్ క్వార్టర్ తో చూసుకున్నా కూడా 289 క్రోర్స్ అయితే రెవెన్యూని చూపించడం జరిగింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అనమాట. అలాగే సిసిఎల్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి 45% నుంచి లాస్ట్ 2 ఇయర్స్ లో 45.9% కి అయితే ప్రమోటర్స్ యొక్క స్టేక్ పెరుగుతూ ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది 10.3% వరకు పెరగడం కనిపిస్తుంది. దీంట్లో నుంచి ఎఫ్ఐఐస్ అయితే స్టేక్ ని సేల్ చేస్తూ ఉన్నారు. 27% అనేది లాస్ట్ 2019 మార్చ్ లో ఉంటే 13% కి ఎఫ్ఐఐ యొక్క స్టేక్ అనేది తగ్గడం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పబ్లిక్ దగ్గర 30% కంటే బిలో ఉంది, కాబట్టి స్టాక్ అనేది స్ట్రాంగ్ గా మూమెంట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి శాక్సాఫ్ట్ అండి. శాక్సాఫ్ట్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ అనేవి అట్రాక్టివ్ గా ఉన్నాయి, ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. 263 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉన్న ఐటీ సెక్టార్ కంపెనీ ఇది. మాక్సిమం రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 161% రిటర్న్స్ అయితే 2005 నుంచి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి -2% కనిపిస్తుంది. సో 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ప్రైస్ లో ఉందో ప్రజెంట్ అదే ప్రైస్ లో మనకి ఈ స్టాక్ అనేది దొరుకుతూ ఉంది. సో రిస్క్ అనేది మోడరేట్ రిస్క్ అండి. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే దీని యొక్క రిస్క్ అనేది 2 టైమ్స్ కనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, కేవలం 262 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ ఫైనాన్షియల్ ట్రెండ్ చూడండి, దీంట్లో రెవెన్యూ అనేది ప్రాఫిట్స్ అనేవి 2017 తో కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ 10% పెరిగితే ప్రాఫిట్స్ అనేది 27% పెరగడం జరిగింది. అలాగే 2019 లో చూసుకున్నట్టయితే రెవెన్యూ 25% పెరిగితే ప్రాఫిట్ 66% పెరగడం జరిగింది. 2020 లో చూసుకున్నా కూడా రెవెన్యూ 0.67% పెరిగితే ప్రాఫిట్స్ అనేది 5.4% పెరగడం జరిగింది. సో దీని యొక్క కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 8.81% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తూ ఉంటే కన్సాలిడేటెడ్ సేల్స్ అనేవి రెవెన్యూ అనేది 2.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. డివిడెండ్ ఇస్తూ ఉన్న కంపెనీ, మార్చ్ 19 లో చూసుకున్నట్టయితే ఇది 2.5 రూపీస్ డివిడెండ్ ని ఇచ్చిన కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మనం స్క్రీనర్ .in లో చూసినట్టయితే స్టాక్ యొక్క పిఈ అనేది 7 టైమ్స్ కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 15 టైమ్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ లో మనకి ఇది దొరుకుతుంది. ఆర్ఓఈ ఆర్ఓసిఈ చూసుకున్నట్టయితే చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, 20% కంటే ఎక్కువ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 39 కనిపిస్తూ ఉంది. అలాగే డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 1 కంటే బిలో ఉంది. సో ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 72% ఉంది, ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ మూమెంటం లో అయితే కనిపిస్తుంది. సో దీంట్లో పబ్లిక్ దగ్గర చూసుకున్నట్టయితే 30% కంటే బిలో ఉంది, 24% అనేది పబ్లిక్ దగ్గర ఉంది, ప్రమోటర్స్ దగ్గర 69.2% అయితే స్టేక్ కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ దీంట్లో స్టేక్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ చూసుకున్నట్టయితే మనకి ఐఓఎల్ కెమికల్స్ అండి. ఐఓఎల్ కెమికల్స్ గురించి కూడా మనం మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది. 830 రూపీస్ లెవెల్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది తగ్గుతూ 789 రూపీస్ కి రావడం జరిగింది. 4 డేస్ ఎగో మన కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది 832 రూపీస్ లో ఉన్నప్పుడు. సో దాంట్లో స్టాప్ లాస్ అయితే 740 రూపీస్ ని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇది 789 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. వన్స్ ఇది 740 కి వెళ్తే గనక దీంట్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, కాకపోతే 740 వరకు వెళ్ళి ఇది రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో 830 కంటే బిలో వచ్చింది, కాబట్టి ఇది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా
అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. ఇది ఇది కమోడిటీ కెమికల్ సెక్టర్ కంపెనీ. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 4633 crores కనిపిస్తూ ఉంది. మోడరేట్ రిస్క్ ఉన్న కంపెనీ. దీన్ని కూడా 100% అనలిస్ట్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. 2017 లో ప్రాఫిట్ అనేది 111% పెరిగితే 2018 లో 493% పెరిగింది. అలాగే 2019 లో 754% పెరిగింది. 2020 లో చూసుకున్నట్టయితే 52% పెరగడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. అలాగే మార్చి 18న కూడా ఇది 3 rupees పర్ షేర్ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ. సో ఐఓఎల్ కెమికల్స్ యొక్క రిటర్న్స్ అనేది చాలా బాగున్నాయి. దీని యొక్క క్వార్టర్లీ రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి 128 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో లాస్ట్ 3 years నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ రిటర్న్స్ అనేది ప్రజెంట్ క్వార్టర్ లో కనిపిస్తుంది. చాలా మంచి అల్టిమేట్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిన కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది స్టిల్ 11 times అయితే స్టాక్ యొక్క పిఈ అనేది కనిపిస్తుంది. ఇండస్ట్రీ పిఈ చూసుకున్నట్టయితే 25 times ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 43% ఉంది. సో విచ్ ఈస్ యావరేజ్. అలాగే లాస్ట్ 3 years లో 2.5% స్టేక్ అనేది పెంచడం జరిగింది ప్రమోటర్స్. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 70 rupees పర్ షేర్ ఎర్నింగ్ ఇస్తూ ఉన్న కంపెనీ. ఆర్ఓసీ అండ్ ఆర్ఓఇ చూడండి 50% కంటే ఎక్కువ ఉంది. సో విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అలాగే స్టాక్ యొక్క సేల్స్ గ్రోత్ 5 years యావరేజ్ 24% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 5 years యావరేజ్ 135% ఉంది. సో 403 crores నెట్ ప్రాఫిట్ ని లాస్ట్ ఇయర్ లో చూపించిన కంపెనీ. సో స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఐఓఎల్ కెమికల్స్ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మంచి బ్రేక్అవుట్ ఇస్తూ అయితే ఇది అప్పర్ సైడ్ వెళ్తూ కనిపిస్తూ ఉంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 789 rupees లో ఉంది. సో దీంట్లో మీరు పొజిషనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఏ స్టాక్ లో కూడా 10% కంటే ఎక్కువగా లాస్ అవ్వద్దు. అది మనం మినిమం థమ్ రూల్ గా ఉండాలి. సో దీంట్లో 740 rupees ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మినిమం టార్గెట్స్ 900 rupees నుంచి 1000 rupees వరకు అయితే కమింగ్ 1 to 2 months లో షార్ట్ టర్మ్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద 6 స్టాక్స్ అండి. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్.